Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ తిరుమల పర్యటన రద్దు వెనుక సంచలన కారణం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దయింది. తిరుమలకు వెళ్లాలనే జగన్ నిర్ణయం వెలువడినప్పటి నుంచి డిక్లరేషన్ తెరపైకి వచ్చింది. అన్య మతస్థుడైన జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్పై సంతకం చేయాలని కూటమి నేతల నుంచి డిమాండ్ వెల్లువెత్తింది. జగన్ను అలిపిరి వద్దే అడ్డుకుంటామని బీజేపీ హిందూ సంఘాల నేతలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ పర్యటన రద్దయింది. తిరుమల పర్యటన ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చిందో జగన్ మీడియా సమావేశంలో వివరించనున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ను ఒంటరి చేసి అంతమొందించాలని కుట్రకు తెరలేపారని సంచలన ఆరోపణ చేశారు. జగన్పై దాడి జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతోనే తిరుమల పర్యటన రద్దు అయిందా అనే అనుమానం తలెత్తింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం తలెత్తినప్పటి నుంచి వైఎస్ జగన్ మతం ముందుకొచ్చింది. ఒక పథకం ప్రకారం జగన్ క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని మతపరమైన విభజన చేయాలని కూటమి నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అప్పుడే జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టొచ్చనే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు వేగవంతం కావడంపై పౌర సమాజం ఆందోళన చెందుతోంది. ఇది ప్రమాదకర ధోరణిగా పలువురు అభివర్ణిస్తున్నారు.